सो गुड मॉर्निंग स्टूडेंट्स मन थर्ड यूनिट टॉपिक सेकंड बीएससी बायोकेमिस्ट्री थर्ड यूनिट अमीनो एसिड मेटाबॉलिज्म सो दांट्लो मन सो फर्स्ट इकड़ा सेरीन अमीनो एसिड मेटाबॉलिक पाथवेज सो फर्स्ट वन सेरीन अनेटुवंटिदि इज ए नॉन एसेंशियल अमीनो एसिड सो नॉन एसेंशियल अमीनो एसिड कदी मन बॉडी में सिंथेसिस अवुतुंदने विषयानि अर्थम चेसुकोवाली सो कॉन्सेप्ट्लोकि वेल्दामु सेरीन इज ए नॉन एसेंशियल ग्लाइकोजेनिक अमीनो एसिड ग्लाइकोजेनिक अमीनो एसिड अंटे सो द अमीनो एसिड स्केलेटन यूज्ड फॉर द सिंथेसिस ऑफ ग्लूकोज आर ग्लाइकोजन अने विषयानि अर्थम चेसुकोवाली नेक्स्ट ग्लाइको सेरीन अंड ग्लाइसिन आर द इंटर कन्वर्टिबल ग्लाइसिन सेरीन बोथ आर इंटर कन्वर्टिबल अने विषयानि अर्थम चेसुकोवाली सो सेरीन कैन बी सिंथेसाइज्ड फ्रम द इंटरमीडिएट्स ऑफ ग्लाइकोलिसिस सेरीन अनेटुवंटिदि कोन्नि इंटरमीडिएट ग्लाइकोलिसिस पाथवेस द्वारा कूडा सिंथेसिस अवुतुंदि ओकटि एंटंटे थ्री फास्फोग्लिसरेट ग्लाइसिन अने सिंथेसिस अवुतुंदि नेक्स्ट मेटाबॉलिक रिएक्शन्स लोकि वेल्लिनट्लयिते मनं सो सेरीन पार्टिसिपेट इन द ट्रांसमिनेशन रिएक्शन्स सो एंड इट इज कन्वर्टेड टू ग्लाइको पाइरुवेट सो अमीनो एसिड रिमूव अयिन तर्वात सेरीन लो उन्नटि अमीनो एसिड एप्पुडु रिमूव अयिपोयिंदि इट इज कन्वर्टेड टू कीटो एसिड दैट इज पाइरुवेट सो सेरीन इज कन्वर्टेड टू पाइरुवेट पाइरुवेट इज आल्सो इज कन्वर्टेड टू सेरीन अंड सेरीन सिंथेसिस अन्नमाट ओके सो सेकंड स्टेप चूसिनट्लयिते मनकि सेरीन यूज्ड एज ए मिथाइल ग्रूप डोनर अन्नमाट मिथाइल ग्रूप डोनर कि यूज अवुतुंदि इक्कड ఈ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఈ టెట్రాహైడ్రోఫోలేట్ కి డొనేట్ చేస్తుంది సో తద్వారా ఏమవుతుందంటే మిథైల్ టెట్రాహైడ్రోఫోలేట్ కింద కన్వర్ట్ అయ్యి ఈ సెరీన్ కాస్త గ్లైసిన్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట ఓకే అట్ ది సేమ్ టైం దిస్ గ్లైసిన్ ఆల్సో రిసీవ్ ద మిథైల్ గ్రూప్ ఆఫ్ ద టెట్రాహైడ్రోఫోలేట్ అండ్ కన్వర్ట్ టు సెరీన్ బై ద సెరీన్ హైడ్రాక్సీ మిథైల్ ట్రాన్స్ఫరేజ్ ఎంజైమ్ ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ सो डीकार्बोक्सिलेशन रिएक्शन अन्नमाट सो इदि सेरीन अनेटुवंटि दींट्लो उन्नटुवंटि कार्बोक्सिल ग्रूप रिमूव चेयटम वल्ल इदि इथनाल अमीन किंद कन्वर्ट अवुतुंदि सो दिस इज यूज्ड फर् द कोलाइन सिंथेसिस ओके अंड नेक्स्ट फोर्थ स्टेप सेरीन यूटिलाइज्ड फर् द सिंथेसिस आफ् सिस्टीन कोसम सेरीन अनेटुवंटि यूज अवुतुंदि अलागे होमोसिस्टीन कोसम यूज अवुतुंदि అలాగే సెరీన్ అనేటువంటిది సెలినోసిస్టిన్ కింద కన్వర్ట్ అవుతుంది సెలినోసిస్టిన్ ఇది 21st అమైనో యాసిడ్ అన్నమాట 20 స్టాండర్డ్ అమైనో యాసిడ్ అంటే మనం 20 తో పాటుగా 21st అమైనో యాసిడ్ సెలినోసిస్టిన్ ఈ సెలినోసిస్టిన్ అనేటువంటిది ఆసిడ్ బిట్ లాంటి వాటి అడుగుతారు సెలినోసిస్టిన్ దేని నుంచి సింథసిస్ అవుతుంది అని అడుగుతారు అన్నమాట సో సెరీన్ నుంచి సింథసిస్ అవుతుంది మనకి ఇమిడియట్గా సెలినోసిస్టిన్ అనేటువంటి సిస్టిన్ కనపడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమని పెట్టేస్తామంటే ఇమీడియట్గా సిస్టిన్ అని పెడతాము సిస్టిన్ ఈజ్ రాంగ్ ఆన్సర్ సెలినోసిస్టిన్ ఈ సింథసైజర్ ఫ్రమ్ ద సెరీన్ అమీనో యాసిడ్ అనేది పెట్టి గుర్తుపెట్టుకోండి సెరీన్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫాస్ఫోలిపిడ్స్ సింథసిస్ అండ్ సెరీన్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సెఫలిన్ అండ్ స్పింగోలమైలిన్ అండ్ సెరీన్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ క్యారింగ్ ఆఫ్ ఫాస్ఫేట్ గ్రూప్ అంటే కొన్ని ఎంజైమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్ అనే ఎంజైమ్ ఉన్నట్లయితే ఈ ఎంజైమ్కి ఉన్నటువంటి ఫాస్ఫేట్ గ్రూప్ ఉన్నట్లయితే ఇట్ ఇస్ యాక్టివ్ ఫామ్లో ఉంటుంది ఫాస్ఫేట్ గ్రూప్ లేకపోతే ఇనాక్టివ్ ఫామ్లో ఉంటుంది అనమాట సో ఈ ఫాస్ఫేట్ గ్రూప్ని క్యారీ చేసేటువంటిది ఏంటంటే సెరీన్కి ఉన్నటువంటి హైడ్రాక్సిల్ గ్రూప్ అనమాట ఓకే సో ఇది కార్బన్ స్కెలిటన్ ఆఫ్ సెరీన్ అనమాట సో సెరీన్ నుంచి మనకి వన్ కార్బన్ మెటబాలిజం జరుగుతుంది గ్లైసిన్ సింథసిస్ అవుతుంది స్పింగోమైలిన్ ఫాస్ఫోటైడైల్ కొలైన్ ఫాస్ఫోటైడైల్ సెరీన్ సెలినోసిస్టిన్ ఇథనాల్ అమైన్ కొలైన్ ప్రోటీన్ గ్లైకోజన్ గ్లూకోజ్ గ్లైసిన్ ఎలనిన్ సిస్టిన్ సిస్టైన్ కూడా సెన్స్ అవుతాయి సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెరీన్ ఓకే కమింగ్ టు ద ఫేట్ ఆఫ్ కార్బన్ స్కెలిటన్ సో మీకు ఇక్కడ కార్బన్ స్కెలిటన్ కొన్ని అమోనియాస్ యొక్క కార్బన్ స్కెలిటన్ చూసినట్లయితే కొన్ని గ్లైకోజన్ సింథసిస్ అంటే గ్లూకోజ్ సింథసిస్ యూజ్ అవుతుంటే వాటిని గ్లూకోజెనిక్ అమోనియాసిడ్స్ అంటాం కొన్ని ఫ్యాటీ యాసిడ్ సింథసిస్కి ఉపయోగపడితే వాటిని కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ అని అంటాం సో ఇక్కడ చూడండి కొన్ని అమైనో యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఇక్కడ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ సో ఎలనిన్ సిస్టిన్ గ్లైసిన్ హైడ్రాక్సీప్రోలైన్ సెరీన్ త్రియనైన్ ఇవన్నీ కూడా పైర్వేట్ కింద కన్వర్ట్ అవుతుంటే పైర్వేట్ ఏమో ఎస్టైల్ కోయిన్ కన్వర్ట్ అవుతుంది
ఎసిటైల్ కోయి మనకి ఆల్ఫా కీటోగ్లూటరేట్, సక్సనైల్ కోయి ఫ్యూమినేట్, ఆక్సాలేసిటేట్ మ్యాలేట్ కింద కనబడి మ్యాలేట్ మనకి ఇక్కడ గ్లూకోజ్ సింథసిస్కి యూజ్ అవుతుంది, సో గ్లైకోజన్ సింథసిస్కి యూజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ సిక్స్ కూడా గ్లైకోజెనిక్ అమైన్ యాసిడ్స్. అట్ ద సేమ్ టైము మరి ఇక్కడ చూడండి, ఆస్పర్జిన్, ఫెనైలాలనిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ ఈ మూడు కూడా ఎసిటైల్ కోయ్ కింద కనబడుతుంది, ఎసిటైల్ కోయ్ ఎసిటైల్ కోయ్ కింద కనబడు సారీ ఎసిటో ఎసిటైల్ కింద కనబడుతుంది, ఎసిటో ఎసిటేట్ ఏమో ఎసిటైల్ కోయ్ కింద కనబడుతుంది, అది మళ్ళీ కూడా గ్లూకోసింథసిస్కి యూజ్ అవుతుంది, గ్లూకోసింథసిస్కి యూజ్ అవుతుంది. అంటే ఈ మూడు కూడా గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్. తర్వాత ఆర్జినిన్, హిస్టిడిన్, ప్రోలైన్, గ్లూటమేట్, గ్లూటమైన్ ఇవి ఇక్కడ ఉన్నటువంటి ఐదు కూడా గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్సే. అలాగే ఐసోల్యూసిన్, మిథియోనిన్, త్రియోనిన్, వ్యాలిన్ ఇక్కడ నాలుగు కూడా గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్. ఎందుకంటే సెక్షనల్ కోయ్ కింద మారుతుంది, సెక్షనల్ కోయ్ ఇక్కడ మ్యాలేట్ కింద మారి ఇక్కడ మ్యాలేట్ గ్లూకోజెనిసిస్ వెళ్తుంది. అలాగే ఫెనైలాలనిన్, థైరోసిన్ ఫ్యూమినేట్ కింద కనబడవుతుంది. అలాగే ఆస్పర్టిటో, ఆస్పర్జిన్, ఆక్సాలేసిటేట్ కింద కనబడవుతుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నావు ఇవి ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు ఇక్కడ ఉన్నటువంటి ఐదు ఇక్కడ ఉన్నటువంటి మూడు ఇవన్నీ కూడా సింథసిస్ ఆఫ్ గ్లూకోజ్కి యూజ్ అవుతాయి. అందుకని వీటిని గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్ ఆర్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అని పిలవడం జరిగిందనమాట. ఓకే, ఇక రెండు ఉన్నాయి చూడండి రెడ్ కలర్లో, లూసిన్, లైసిన్. ఇవి కేవలం కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ మాత్రమే, కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ మాత్రమే. ఇవి డైరెక్ట్గా ఎసిటైల్, ఎసిటో ఎసిటైల్ కింద కనబట్టేవి ఫ్యాటీ యాసిడ్స్ సింథసిస్కి యూజ్ అవుతాయి. కాబట్టి ఇవి ఓన్లీ కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ మాత్రమే. అందుకే ఈ టేబుల్ ఇవ్వడం జరిగింది చూడండి. సో ఈ రెండు కూడా కీటోజెనిక్ అమైనో ఓన్లీ. కానీ ఫెనైల్ అలనిన్, ఐసోలేసిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి. ఈ నాలుగు బోత్ కీటోజెనిక్ అండ్ గ్లూకోజెనిక్. సో ఈ కోడ్ చూడండి, కోడ్ మీకు పిఐటిటీ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, పిఐటిటీ. సో పిఐటిటీని అనే కోడ్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లే, పిఐ లేదా ఐపి అని పెట్టుకోండి, ఐపిటిటీ లేదా పిఐటిటీ, ఐపి అనుకోండి, ఐపిటిటీ, ఐపిటి అనే షార్ట్ కట్ పెట్టుకోండి, ఐపి ఇంపార్టెంట్ అన్న కదా, ఐపి, ఐఎంపి అంటే ఇంపార్టెంట్ అన్నది, ఐపి అనుకోండి. ఓకే, సి ఐపిని టీటీ, టీటీ ఇంజెక్షన్, టీటీ గుర్తుపెట్టుకున్నట్లే, ఫెనైలాలనిన్, ఐసోల్యూసిన్, థైరోసిన్, ట్రిప్టోఫాన్ ఇవి నాలుగు కూడా గ్లూకోజెనిక్ అండ్ కీటోజెనిక్. ఎల్ఎల్, లూసిన్, లైసిన్, లూసిన్, లైసిన్ ఇవి రెండు కీటోజెనిక్. మిగిలినవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్ అన్నాయి, ఇవన్నీ కూడా గ్లైకోజెనిక్ అమైనో యాసిడ్స్. ఓకే, సో ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫేట్ ఆఫ్ గ్లైకోజెనిక్ అండ్ గ్లూకోజెనిక్ అమైనో యాసిడ్స్ అండ్ కీటోజెనిక్ అమైనో యాసిడ్స్ అండ్ సెరైన్. ఓకే, సారీ.